అయితే ఈ ఇస్లాం ధర్మం 1400 సంవత్సరాల క్రితమే వచ్చిందా కాదు ఏ మాత్రం కానే కాదు హజరత్ ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు ఒకసారి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సృష్టికి పూర్వం ఏం జరిగిందో తెలియజేశారు దైవం అల్లాహ్ సుబ్హానహు తఆలా మొట్టమొదటగా కలమును సృష్టించడం జరిగింది అవ్వలు మా ఖలఖల్లాహు తఆలా అల్ ఖలమ్ కలాన్ని సృష్టించిన తర్వాత కలమును సృష్టించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ కలమును ఆదేశించడం జరిగింది ఉక్తుబ్ ఓ కలము నువ్వు రాయి అప్పుడు ఆ కలము శిరసు వహించి అల్లాహ్ ఆదేశించండి ఏం రాయాలో వమాదా అక్తుబ్ నేనేం రాయాలో ఆదేశించండి అప్పుడు అల్లా సుబ్హానహు తాలా అంటున్నారు ఉక్తుబ్ మకాదీర కుల్లి ఖల్ఖి నేను సృష్టించేటువంటి ప్రతి దాని యొక్క విధిరాతను హత్తా తకుము సాఅ ప్రళయము సంభవించేంత వరకు ఏం జరుగుతుందో మొత్తము రాయి ఈ హదీసు ద్వారా మనకు స్పష్టమవుతుంది ఇస్లాం ధర్మం అనేది 1400 సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి ధర్మం కాదు ఇది సృష్టి ప్రారంభం నుండి ఉన్నటువంటి ధర్మము ఎందుకంటే ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా కలమును ఆదేశించారు నువ్వు రాయి అప్పుడు ఆ కలము చేసినటువంటి పనే తన శిరస్సు వహించి అల్లాహ్ ఆదేశాన్ని పాటించడము దీనినే ఇస్లాం అని అంటారు కానీ వాస్తవానికి ఇస్లాం అనేటువంటి పదానికి అర్థము తెలియనందు కారణంగా ఇస్లాం పదము ఇది అరబీ పదము అరబు దేశం వచ్చినటువంటి హిస్టరీని ముందుంచుకొని లేకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించినటువంటి హిస్టరీని ముందుంచుకొని చాలామంది అపోహలో ఉన్నారు ఇస్లాం ధర్మం అనేది 1400 సంవత్సరాల క్రితం వచ్చింది కానీ ఇప్పుడు స్పష్టమైంది ఇస్లాం ధర్మం అనేది సృష్టి ప్రారంభం నుండి ఉంది